హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహిత్య వంటిల్లు. సాహిత్య వంటిల్కి స్వాగతం. నేను మీ సాహితి. ఏంటి, వీడియో చాలా రోజులు అయ్యి అప్లోడ్ చేయలేదని అనుకుంటున్నారా? కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేదండి. అందుకే ఒక సింపుల్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు నేను మసాలా టీ చేస్తున్నాను. ఈ మసాలా టీ హెల్త్ కి చాలా మంచిదండి. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. అలాగే సీజనల్ వ్యాధులు కూడా రాకుండా అరకడుతుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్న వారు ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మసాలా టీ కోసం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 4 సరిపోయేంత టీ చేస్తున్నానండి. 1 గ్లాస్ పాలు, 1/2 గ్లాస్ నీళ్లు, 2 స్పూన్స్ టీ పొడి, మనకి సరిపడంత షుగరు, సోంపు, యాలకులు, నల్ల యాలక, శొంఠి, జాపత్రి, చెక్క, లవంగాలు, మిరియాలు, జాజికాయ కొద్దిగా తీసుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేద్దాము. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టానండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు 1 వేస్తున్నాను. మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని 1 ప్లేట్లో తీసుకుందాము. వీటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి, మెత్తటి పొడి చేసుకోవాలి. నేనైతే చిన్నటి రోల్లో వేసుకుంటున్నానండి. వేసి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. కింద ఇట్లాంటిది ఒక క్లాత్ పెట్టుకుంటే మనకి ఎక్కువగా సవన్ రాదు, బండకు కూడా ఏమి కాదు. బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి. మిక్సీకి ఇద్దామంటే మా వారు ఒప్పుకోరండి. రోట్లో వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుందని రోట్లో దంచుతున్నాను. దంచుతూ ఉంటే బాగా మంచి స్మెల్ వస్తూ ఉందండి. చూడండి ఎంత మెత్తటి పొడిలా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా 1 కప్లో తీసుకుందాము. ఏది కూడా వేస్ట్ చేయకూడదు, అందుకే బాగా ఫోన్తో దిగుతున్నా. స్టవ్ మీద ఇలాంటిది ఒకటి స్టీల్ కింద పెట్టుకోవాలి. తర్వాత పాలు వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్కి 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నానండి. తర్వాత టీ పొడి వేస్తున్నానండి. తర్వాత షుగర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకున్నాను. మసాలా టీ అంటే గట్టి పాలతో చేసుకోకూడదండి, ఎందుకంటే పాలు పగిలిపోతాయి కాబట్టి. ఖచ్చితంగా కొన్ని నీళ్ళు వేసుకోవాలి. టీ ఉడికిపోయిందండి. ఇలా 1 పొంగు రాగానే ఇలా కలుపుకోవాలి. నేను తీసుకున్న పొడి కొద్దిగా ఎక్కువే అయిందండి కాబట్టి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా 2-3 సార్లకి వస్తుంది అది. వేసిన తర్వాత బాగా 1 సారి కలుపుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోయింది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి మసాలా టీ, కానీ ఈరోజు వీడియో పెడదామని మీకు అందరికీ చూపిస్తామని చేస్తున్నాను. షుగర్ సరిపోయింది లేదు, టేస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సరిపోయింది. చూడండి కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
టీ అంతా ఒక గ్లాస్లో ఓడేసుకుంటున్నానండి. ఓడేసే ముందు ఇలా ఒకసారి కలుపుకుంటే కింద అంతా వచ్చేస్తుంది. దీంట్లో ఉన్న మసాలా అంతా ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న మసాలా అంతా టీలోకి వస్తుంది. మట్టి గ్లాసులో సర్వ్ చేసుకున్నాము. ఇలా అదే పనిగా నాకు ఇష్టంగా తీసుకున్నాను. ఒక్కోటి 10 రూపాయలు ఇది. అయ్యి తాగుతూ ఉంటుంది ఇట్లా. వేస్తున్నానండి. టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉందండి. చాలా బాగుంది టీ. మనం ఈ టీ తాగితే ఎలాంటి స్ట్రెస్ అయినా తగ్గుతుందండి. అలాగే మన నవనాడులు కూడా వెంటనే యాక్టివేట్ అవుతాయి. అంత బాగుంటుంది ఈ టీ. వీడియో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.